ఈరోజు మనం జార్జ్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న జార్జ్ రెడ్డి నేమ్. ఈరోజు మనం జార్జ్ రెడ్డి గారు చదివిన కాలేజీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రధానంగా ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ చేశాడు. ఎంఎస్సి ఫిజిక్స్ సంబంధించి ఈరోజు ఇదే ఫిజిక్స్ కాలేజ్ ఆయన చదివిన కాలేజ్, 70s చదివిన కాలేజీ. ఆయన ప్రధానంగా ఈ కాలేజీలో ఎంఎస్సి ఫిజిక్స్ చదివాడు. ఈ ఫిజిక్స్ ఈ ఇక్కడనే ఆయన అనేక మంది ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో చర్చలు అనేక రకాలుగా చర్చలపి రెగ్యులర్గా టైం టు టైం వచ్చేవాడు, కాలేజీకి రెగ్యులర్గా వచ్చేవాడు, టైం టు టైం వచ్చేవాడు. ఖచ్చితంగా క్లాసు ముందు కానీ వెనుక కానీ వెళ్లకుండా టైం పాటించి ఇక్కడ రెగ్యులర్గా కాలేజీకి వచ్చేవాడు. ఈ కాలేజీలో చూస్తే మనం ఈయన ఫిజిక్స్ చదివే దాంట్లో ఫిజిక్స్లో ఆయన గోల్డ్ మెడల్, ఆయన చదివే టాపర్లో గోల్డ్ మెడల్ చదివాడు ఫిజిక్స్లో. తర్వాత ఇక్కడనే ఆయన పిహెచ్డి కూడా చేసిన పరిస్థితి. పిహెచ్డీ జాయిన్ అయిన తర్వాత 72 ఆయన మర్డర్ అయ్యాడు. మనం ఆ కాలంలో చూసిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడైతే నిర్మించారో ఈ కాలేజ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కూడా అదే టైంలో నిర్మించిన కాలేజీ. 72 ఆయన చదివిన కాలేజీ ఇక్కడే ఉంది. అప్పటికి ప్రొఫెసర్స్ కానీ చాలామంది ప్రొఫెసర్స్, టీచర్స్, లెక్చరర్స్ కూడా ఆయనను చూసి, ఒక విద్యార్థిని చూసి ఇన్స్పైర్ అయిన చరిత్ర జార్జ్ రెడ్డి గారికి ఉన్నది. మనం లోపల కనుక ఎంటర్ అయి చూస్తే ఆయన టాపర్స్లో అప్పుడు జార్జ్ రెడ్డి, ఆయన గోల్డ్ మెడల్ ఇచ్చిన దాంట్లో జార్జ్ రెడ్డి పేరు, అవన్నీ కూడా ఇక్కడ జ్ఞాపకాంతంగా మిగిలిపోయినాయి. 3 సంవత్సరాల అనుభవం ఒక జార్జ్ రెడ్డి గారికి ఉంది. ఇదే బిల్డింగ్తో ఉంది. ఇక్కడ ఈ మెట్ల మీద ఛాన్సలర్లు వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా మాట్లాడుకుని సబ్జెక్ట్ విషయం కావచ్చు, స్టేట్లో ఉండే రాజకీయాల విషయాలు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ విషయం కావచ్చు, ఆనాడు ఉండే సామాజిక పరిస్థితులను కూడా ఈ మెట్ల మీద కూర్చొని కూడా వాళ్ళు విశ్లేషణ చేసిన పరిస్థితి ఆ రోజు జార్జ్ రెడ్డికి దక్కింది. ఆ చరిత్ర ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా మనం లోబడి కాలేజీలోకి ఎంటర్ అయితే కూడా ఈ చరిత్ర ఉందనేది కూడా మనం కొంతమంది ప్రొఫెసర్స్ కూడా చెప్పే అవకాశం ఉందనేది. మనం ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీ ఫిజిక్స్ కాలేజీలో మనం ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆయన టాపర్స్లో నిలిచినటువంటి బోర్డు మీద పేరు కానీ, తర్వాత గోల్డ్ మెడల్స్ సాధించిన పేరు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా స్టేట్లో ఒక చర్చ జరుగుతుందంటే ఆయన సామాజిక పరిస్థితుల మీద కొట్లాడింది మాత్రమే కాదు, ఆయనని చాలామంది మనం కాలేజీలోకి ఎంటర్ అయితే ఫిజిక్స్కి సంబంధించి వివిధ రకాల ఎయిమ్స్, విద్యార్థులు ఎంటర్ కావడము, చదువుకోవడం, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేది కూడా మనం బోర్డులకు సంబంధించి చూస్తాం. ఈ బోర్డు కూడా దాన్ని మాడిఫై చేసిన కానీ ఆ అక్షరాలు మాత్రం అప్పటివైనా కూడా మనకు యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఆనాటి వాతావరణం, అప్పుడు కట్టిన ఈ బిల్డింగ్ నిర్మాణం చెక్కు చెదరలేదనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ రోజు కనుక చూస్తే మనం జార్జ్ రెడ్డికి సంబంధించి విషయాలు, చాలా విషయాలు చూస్తే 72 టాపర్లో 1970 ఎంఎస్సి గోల్డ్ మెడల్ ఫిజిక్స్లో ఆయన ఆ రోజు టాపర్గా నిలిచిన చరిత్ర జార్జ్ రెడ్డి గారికి ఉంది. జార్జ్ రెడ్డి గారు చదివిన ఫిజిక్స్ మొత్తం బిల్డింగ్ ఇది. ఇక్కడ క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. మనం త్వరలో చూస్తే జార్జ్ రెడ్డి గారు చదివిన క్లాస్రూమ్, క్లాస్లోకి ఎంటర్ కావడం, క్లాస్లో నుంచి బయటికి రావడం, వాళ్ళ ప్రొఫెసర్స్ని మాట్లాడించడం, వాళ్ళ విద్యార్థులకి కలవడం, వాళ్ళ క్లాస్మేట్స్ని కలవడం, చాలా విషయాలు కూడా ఈరోజు మనం ఈ వాతావరణంలో, ఈ కాలేజీలో, ఈ బిల్డింగ్లో మనం క్లాస్రూమ్ కనుక చూస్తే చాలా మంచిగా ఉంది. వాతావరణానికి సంబంధించి మనం బిల్డింగ్లో చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా కాలేజీ వాతావరణం ఉన్న పరిస్థితి ఈరోజు ఆ రోజు ఈ రోజైనా ఉంది. దాన్ని ఈ కాలేజీని ఆ రోజు ఒక చర్చలకు సంబంధించి, ఒక మేధావితనానికి సంబంధించి జార్జ్ రెడ్డి గారు ఉపయోగించుకున్నాడు అనేది కూడా మనం ఈ విజువల్స్ ద్వారా ఈ టైంలో తెలుసుకునే అవకాశం ఉంది. మిత్రులారా, ఆయన మనం ఫిజిక్స్ కాలేజీలో ఆయన క్లాస్ రూమ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. రూమ్ నెంబరు 81. మనం లోపల చూస్తే చాలా బ్రహ్మాండంగా, ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా చాలా, అంటే ఇంత మోడర్న్ ఏజ్లో, మోడర్న్ టైంలో కూడా నిర్మించలేనటువంటి బిల్డింగ్లో చాలా అప్పుడే మంచి కట్టెతో చేసిన బెంచ్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఇక్కడ క్లాస్ రూమ్కి సంబంధించి బ్లాక్ బోర్డు కావచ్చు, ఈ టేబుల్స్ కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఇక్కడ ఈ క్లాస్ రూముల్ని చాలామంది విద్యార్థులకి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసిన పరిస్థితి ఉండింది. ఒక ప్రొఫెసర్ తన క్లాసు చెప్పిన తర్వాత బయటకు వెళ్ళిపోయినా అతని చుట్టూ దాదాపు 10-20 మంది స్టూడెంట్స్ ఉండి ఆ డౌట్స్, ప్రొఫెసర్ చెప్పిన విషయాన్ని అర్థం కాకపోయినా ఆ డౌట్స్ని జార్జ్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకున్నారనేది కూడా మనం చరిత్రలో ఉంది. ఇది ఈ బ్రహ్మాండమైన క్లాస్ రూమ్లో ఆయన జార్జ్ రెడ్డి గారు అభ్యసించినటువంటి క్లాస్ రూము. ఇక్కడ బ్లాక్ బోర్డు కానీ, ప్రొఫెసర్ వచ్చి క్లాస్ చెప్పిన తర్వాత ఆయన జార్జ్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్లేస్లో దాదాపు
ఒకటి రెండు మూడు నాలుగో బెంచ్లో ఆయన కూర్చున్నాడు అనేది మేము చరిత్రలో పీడిఎస్గా ఇక్కడ కూర్చున్నాడు అనేది చరిత్రలో పీడిఎస్గా మేము పీడిఎస్ చరిత్రలో చదివాము. ఈ ప్రొఫెసరు క్లాస్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం చాలామంది వాళ్ళ క్లాస్మేట్స్ ఇక్కడ దాదాపు అరగంట గంట సేపు కూడా ఆయనతో చర్చల కోసం డౌట్ క్లారిఫై సబ్జెక్ట్ కోసం కూడా ఇక్కడ కూర్చున్న చరిత్ర అనేది మనం పీడిఎస్ చరిత్రలో కానీ వివిధ వాళ్ళ 49 మంది ఫ్రెండ్స్ చెప్పిన చరిత్రలుగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ క్లాస్ రూమ్ ఇప్పటికీ ఇదే రకంగా ఉందంటే ఆయన జార్జ్ రెడ్డి ఔన్నత్యం కూడా అని మనం అనుకునే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రొఫెసర్స్ కానీ ఇక్కడ కూర్చుంటే ముందు ప్రొఫెసర్స్ జార్జ్ రెడ్డి గారిని వచ్చి పలకరి జార్జ్ బాగున్నావా అని హాయ్ చెప్పి విష్ చెప్పిన పరిస్థితి కూడా ఆ రోజు మనం చరిత్రలో చూసిన పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రొఫెసర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్లాక్ బోర్డ్ దగ్గరికి వచ్చి క్లాస్ కూడా చెప్పాడు అనేది కూడా మనం చరిత్రలో డౌట్ క్లారిఫికేషన్ కూడా ప్రొఫెసర్స్ కాకుండా ఆయనతో కూడా చేసుకున్నారనేది కూడా మనం చరిత్రలో చదివాము. నా పేరు సభ్యుడి రమేష్, బాటనీ డిపార్ట్మెంట్ పిహెచ్డి స్కాలర్. మన జార్జ్ రెడ్డి గారు ఇక్కడే ఫిజిక్స్లో ఎంఎస్సీ చేసేటప్పుడు ఇక్కడ ఫిజిక్స్ ల్యాబ్ చేసేవారు. ఆ ల్యాబ్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ జార్జ్ రెడ్డి టాపరే కాకుండా ల్యాబ్లో కూడా ముందస్తుగా ఉండేవారని ప్రొఫెసర్లు మనకు చెప్తున్నారు. ఒకసారి ల్యాబ్ని చూద్దాం. జార్జ్ రెడ్డి గారు ల్యాబ్ చేసిన ల్యాబ్ ఇది. ల్యాబ్ ప్రాక్టికల్స్ కానీ ఎంఎస్సీ ప్రాక్టికల్స్ కానీ ఇంకా వేరే ఇతరేతర కానీ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ను అప్పుడు యూజ్ చేశారు. ఇప్పుడు మోడర్న్గా ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మాడిఫై చేశారు కొన్ని. ఒకటే ల్యాబ్ కాదు, కంప్యూటర్ ల్యాబ్ కూడా జార్జ్ రెడ్డి యూజ్ చేశాడు. అండ్ ఇంకా సపరేట్ డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్ కూడా అతను బాగా యూజ్ చేసుకున్నట్టు మనకు తెలుసు. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. ఈ వేప చెట్టు, ఈ రాళ్ళు దాదాపు గుట్టల్లాగా అనిపించే ఈ ప్రాంతం ఒకప్పుడు రాజకీయాలకు, ఈ దేశంలో ఉండే అనేక అసమానతల మీద చర్చలు చేసుకోవడానికి ప్రధానమైన చోటు, ప్లేస్ ఇది. 72లో జార్జ్ రెడ్డి హత్య జరిగిన తర్వాత జరగకంటే ముందు ఇక్కడనే దగ్గరలో ఉన్నటువంటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో జార్జ్ రెడ్డి క్లాసులు అయిన తర్వాత, క్లాసులకు పోకముందు ఇక్కడ జార్జ్ రెడ్డి ఫ్రెండ్స్, ఇతర మామూలు విద్యార్థులు, సాధారణ విద్యార్థులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి అనేక విషయాల మీద చర్చ చేసుకునేవాళ్ళు. దీన్ని మనం బండా క్యాంటీన్ అనేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే ఇక్కడ గుట్టల్లాంటి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల దీన్ని బండా క్యాంటీన్, ఈ చెట్టు కింద ఒక పెద్ద అయిన టీ కొట్టు ఉంటే అక్కడ అందరు వచ్చి ఆనాటి ఉండే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే కులము, మతము, లేదా ఆధిపత్య శక్తులు, రాజకీయాలు, లేదా వివిధ వర్గాలకు సంబంధించిన అంశాలని ఇక్కడ అనేక రకాలుగా గంటల తరబడి, క్లాస్ కంటే ముందు, క్లాస్ అయిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ కావచ్చు, అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, అనేక రకాలుగా గంటల తరబడి దాదాపు రాత్రి 12-1 గంటల వరకు కూడా ఇక్కడ చర్చించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ వేప చెట్టు కూడా దాదాపు జార్జ్ రెడ్డి కంటే ముందు ఎప్పుడు ఉందో తెలియదు, కానీ ఇప్పుడు దీన్ని ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు కూడా ఈ ప్లేస్ని, ఈ రాళ్ళని, చెట్టుని కూడా కాపాడుకోవడంలో ఇది ఒక జ్ఞాపకార్థంగా ఉందనేది ఉంది. జార్జ్ రెడ్డికి ఆయన పరిణితి చెందింది రాజకీయాలు అంటే కూడా ఇది ప్లేస్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి ప్రశాంతమైన ప్లేస్ లేదా ఫ్రెండ్స్ అందరు కలుసుకునే ప్లేస్ లేకపోతే కూడా చాలామంది విషయాలు మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ రోజు ఈ బండా క్యాంటీన్ రాజకీయ చర్చలకు వేదిక అయిందని కూడా మనం ఈరోజు చెప్పుకునే అవకాశం ఉందనేది కూడా. ఈరోజు వచ్చినటువంటి సినిమాలు కూడా ఈ బండా క్యాంటీన్ దాదాపు ప్రధానంగా చూపించాడు. అక్కడ అందరు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి బండా క్యాంటీన్ దగ్గర రాజకీయాలు మాట్లాడుకోవడం, వాళ్ళు టీ తాగడం, ఇక్కడ వచ్చి టీ తాగుతూ మాట్లాడుకోవడం. అంటే ఒక మనిషికి ప్రశాంత చిత్తమైందంటే ప్రశాంతమైన వాతావరణంలో టీ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ప్లేస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చి టీ తాగి వాళ్ళ ఫ్రెండ్స్ని రాజకీయంగా ప్రభావితం చేసిన వాడు జార్జ్ రెడ్డి కూడా మనం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఇక్కడ ఆయన ఇచ్చిన స్ఫూర్తి రాజకీయ మేధస్సు కావచ్చు, లేదా సబ్జెక్టు పరంగా ఫిజిక్స్ పరంగా మేధస్సు కావచ్చు, ఫిజిక్స్ పరంగా మేధస్సు కావచ్చు, రాజకీయ స్ఫూర్తి కావచ్చు. ఆయన ఇక్కడ చాలాసార్లు ఫ్రెండ్స్కి, ఈ బండా క్యాంటీన్ దగ్గర ఫ్రెండ్స్కి చిన్న చిన్న ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళ నుండి ఎట్లా ఎదుర్కోవాలని కూడా కొన్ని స్టిక్స్ చెప్పినట్లు మనకు కూడా చరిత్రలో ఉంది. మీరు శత్రువులు వచ్చినప్పుడు ఇలా ఎదుర్కోవాలి, మాటలు ఇలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆయన అనేక రకాలుగా ఏదైనా కావచ్చు, అనేక రకాలుగా ఈ బండా క్యాంటీన్ దగ్గర అమెరికాలు కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా వాళ్ళు దాదాపు
దాదాపు 40 మంది దాకా ఫ్రెండ్స్ ఇప్పటికీ బతుకున్నారనేది కూడా మనకు తెలుసు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం April 14 రోజు జార్జిరెడ్డి అద్ద జరిగిన 14 రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకొని జార్జిరెడ్డి గారిని గుర్తు చేసుకొని వాళ్ళ మెమొరీస్ మళ్ళీ ఒకసారి మెమొరీ చేసుకోవడం కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మనం ఈ దాన్ని ఒక స్మారకంగా కూడా మనం అనుకోవచ్చు. ఇప్పటికీ మనం ఒకవేళ యూనివర్సిటీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇది ప్రధానమైన చోటు కాబట్టి దీన్ని జ్ఞాపకార్థంగా జార్జిరెడ్డి జ్ఞాపకార్థకంగా ఏదైనా ఇక్కడ మెమోరియల్ లాగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కూడా మనం కూడా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కూడా మనం చెప్పే అవకాశం ఉంది. వాళ్ళు దీన్ని పాజిటివ్గా స్వీకరిస్తే కూడా మనం ఇంకా బాగుంటుంది కూడా మనం అనుకోవచ్చు. ఇటువంటి విషయాలు ఇప్పుడు యూనివర్సిటీలో మనం కనుక ఆలోచిస్తే ఆ రోజు ఆ పరిస్థితులటువంటి రాజకీయ చర్చలు ఈ రోజు జరగట్లేదు అనేది కూడా మనం ఉన్నారు. అట్లా కాకుండా విద్యార్థులందరూ కూడా ఈనాటి రాజకీయాల మీద చర్చ జరగాలి. ఆ రోజు జార్జిరెడ్డి గారు చెప్పారు ఇక్కడ కూర్చొని, ఏం చెప్పాడంటే విద్యార్థులారా మీరు చదువులో ముందుండండి, చదువులో ముందుంటూ సామాజిక పరిస్థితుల్ని కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. విద్యార్థి విద్య చదివినంత మాత్రాన చదువులో ముందున్నంత మాత్రాన ఒక విద్యార్థికి అర్థం వేరు పరమార్థం వేరు. ఒక విద్యార్థి అంశాలని తెలుసుకొని ఇది ఏది కరెక్టు ఏది మంచి ఏది చెడు అని ప్రపంచానికి లోకానికి ప్రజాలోకానికి వివరిస్తాడో అప్పుడే విద్యార్థి విద్యకు కానీ ఆయనకు కానీ పరమార్థం ఉంటుంది. కాబట్టి మీరు చదువుతో పాటు సమాజాన్ని ఆలోచించండి, చదువుతో పాటు సమాజంలో ఉండే రుగ్మతల్ని ఆలోచించండి, అప్పుడే విద్యార్థి చదువు కానీ పరిపూర్ణత ఉంటుంది అనేది కూడా జార్జిరెడ్డి గారు ఆ రోజు మనకు గురి చేసిన చరిత్ర కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరు విద్యార్థులారా మీరందరూ కూడా అటువైపు ఆలోచిస్తే ఈ జార్జిరెడ్డి బండ క్యాంటీన్ స్ఫూర్తితో మీరు అందరూ కూడా విద్యార్థులకు అట్లా ఆలోచించాలనేది కూడా బాగుంటుంది. విద్యార్థులకు ఆయన సందేశాన్ని పాటించాలనేది కూడా. నా పేరు బేగరి విష్ణు, ఉస్మానియాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి స్కాలర్ని. ఎవరైతే జార్జిరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు స్థాపించిన పీడిఎస్యు సంఘంలో నేను కూడా పనిచేస్తున్న పీడిఎస్ సంఘం లీడర్ని. అయితే మనము 1970 ఆ ప్రాంతంలో జార్జిరెడ్డి విద్యార్థి సంఘాలలో యాక్టివ్గా ఉండి విద్యార్థి సమస్యపైన పోరాడుతున్న సందర్భంలో విద్యార్థుల ఎలక్షన్స్ ఆల్రెడీ ఒకసారి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం అటు కాలేజీ నుంచి ఆర్ట్స్ కాలేజ్లో వేరే వేరే హాస్టల్లో ప్రచారం ముగించుకుని అర్ధరాత్రి 11 దాటిన ఆ టైంలో మీ ఫ్రెండ్స్ అందరూ అలసిపోయి పడుకున్న సరే నేను ఇంకా పోయి చెప్తా విద్యార్థులకు మన గురించి చెప్తా తెలియజేస్తానే ఆయన ఉత్సాహంతో ఈ ఇటు అటు మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఈ మధ్య ప్రాంతం నుంచి ఇటు నుంచి చెట్లలో నుంచి చిన్న పిల్ల రాస్తా ఉంటుంది ఆ తో నుంచి ఇటు నుంచి ఈ హాస్టల్లో ప్రచారం చేద్దామనే భాగంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చిన తర్వాత అప్పట్లో ఇది ఈ కిన్నెర హాస్టల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కిన్నెర హాస్టల్ ఈ బిల్డింగు. అయితే అప్పుడు ఈ బిల్డింగ్ ఇలా లేదు, అక్కడికి మాత్రమే ఉంది. అక్కడ ఎక్కడైతే లోపల విండోస్ డోర్స్ ఉన్నాయో అక్కడ వరకే ఉంది. మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఈ మొన్న 5-10 ఇయర్స్ బ్యాక్ దీన్ని బయట గోడ కట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు. లోపల బండ్లు పెట్టుకోవడం కోసం కానీ వర్షం పడ్డ వాటర్ లోపల పోకుండా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు. అయితే అక్కడ వరకు హాస్టల్ ఉండే ఆయన ఇటు నుంచి వస్తున్నాడు. ఆయనకు ఆల్రెడీ గతంలోనే విద్యార్థుల పట్ల విద్యార్థులు వేరే రంగాల పట్ల ఆయనకు కొంచెం ఆయన గురించి నచ్చని వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి ఆయనకు ఆయన రక్షించుకున్న సందర్భంలో ఆయన కోసం ఎప్పుడు ఏం చేయాలని బాగా కాపుగా చిన్న కొంతమంది మతశక్తులు విద్యార్థులు కొన్ని స్టూడెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రచారం కోసం ఆర్ట్స్ కాలేజ్ మిగతా ముగించుకొని మిగతా ఫ్రెండ్స్ అందరూ అలసిపోయి పడుకున్నా సరే ఓ ఇద్దరు ఫ్రెండ్స్తో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన జార్జిరెడ్డి వేరే విద్యార్థి సంఘాలు వేరే వాళ్ళ గ్రౌండ్ కానీ ఈ బిల్డింగ్ కానీ ఇవన్నీ లేవు. చాలా దట్టమైన అడవి, చాలా ప్రశాంతమైన ప్రదేశం అప్పట్లో పీస్ఫుల్ ఏరియాలో ఉండేది. అయితే అప్పుడు ఆయన ఇటు నుంచి రాగానే అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఒక 30 మంది సుమారుగా 30 మంది ఆయన ఇక్కడికి రాగానే సడన్గా అటాక్ చేసి ఆయనపైన దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఇక్కడే ఇదే ప్లేస్లో ఇక్కడ మనం ఇక్కడ అయితే ఉన్నామో ఇప్పుడు ఇదే ప్లేస్లో ఒకరు రాగానే ఒకరు 30 మంది మీద పడి పోయిన పరిస్థితిలో జార్జిరెడ్డి ఇక్కడనే కొట్టుమిట్టులాడుతూ చనిపోయిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి ఎవరు చూడని సందర్భంలో 1972 రాత్రి 11 గంటల తర్వాత ఒక 11-11:30 ఆ ప్రాంతంలో జరిగిందని మనం తెలుసుకుంటాం. ఓన్లీ రూమ్లకు మాత్రమే లైటింగ్ ఉండేది. విద్యార్థులందరూ అప్పుడు లైబ్రరీకి వచ్చి పడుకునే వాళ్ళు పడుకున్నారు, ఇంకా లైబ్రరీ రూమ్లలో చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. బయట ఎవరు లేని పరిస్థితి లోపలికి పోయి ఆ క్షణాలలో జార్జిరెడ్డిని అంతమందించడం జరిగింది. జార్జిరెడ్డి చనిపోయిన ప్లేస్ మనం ఇప్పుడే చూసాం. ఇప్పుడు జార్జిరెడ్డి ఇచ్చిన నినాదాలు మనకు తెలుసు. పీడిఎస్యు
ఫౌండర్ జార్జిరెడ్డి ఇచ్చినటువంటి నినాదాలు రేజ్ యువర్ వాయిస్ బిఫోర్ ద ట్రూత్ డైస్ అండ్ ఇంకొకటి మరొక నినాదం జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో ఈ రెండు డైలాగ్స్ జార్జిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ అని పీడిఎస్యు ముందుకు తీసుకెళ్తుంది అండ్ రాష్ట్రవ్యాప్తంగా అండ్ దేశవ్యాప్తంగా ఫేమస్గా అయినటువంటి డైలాగ్స్ ఈ మూవీలో కూడా జార్జిరెడ్డి మూవీలో కూడా ఈ డైలాగ్స్ వాడడం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా మూవీ కూడా తీశారు జార్జిరెడ్డి ఇచ్చినటువంటి ఈ నినాదాలను ముందుకు తీసుకెళ్తూ మా విధానాలను అవలంబిస్తున్నాం పీడిఎస్ కదం పర్ లడ్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.